ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। तो नालुगु स्कंदाल कंप्लीट చేసుకున్నామండి। సో ఈ రోజు ఐదవ స్కందం మొదటి రోజు। సో ఐదవ స్కందం అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది। మనం ఎప్పుడు ఉదాహరణగా తీసుకునేటువంటి భరతుడు, జడభరతుడు, ఋషభదేవుడు గురించి మనకి ఈ స్కందాల్లో ఉంటుంది। ఇంకా అదే కాక జంబుద్వీపం గురించి కూడా ఉంటుంది ఈ స్కందంలో। ఇంకా నరకలోకాలకు సంబంధించినటువంటి వర్ణన కూడా ఉంటుంది జంబుద్వీపంతో పాటు। ఇంకా అదే కాకుండా గంగాదేవి గురించి కూడా, గంగాదేవి ఎలా అవతరించారు అనేటువంటి విషయాలు కూడా వస్తాయి। అయితే ప్రతి భగవద్గీత శ్లోకం చదువుకున్నప్పుడు, లేకపోతే భాగవతంలో ఎక్కడైనా సరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ ఇవి। సో అంత గొప్పగా ఉంటుంది ఈ స్కందం। సో తప్పకుండా అందరూ కూడా మర్చిపోకుండా సమయానికి లాగిన్ అవ్వండి। సో ఈ స్కందంలో ఉన్నటువంటి కథలు కథల రూపంలో ఉంటాయి, తత్వం తక్కువగా ఉంటుంది। ఏది జడభరతుడి వరకు వచ్చేంత వరకు కూడా తత్వం ఏమీ ఉండదు, కాబట్టి కథలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు। తర్వాత ఈ స్కందం మొదటి అధ్యాయంలో ప్రియవ్రతుడి గురించి మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది। సో యాక్చువల్గా మనం చూస్తే స్వయంభువ మనువు యొక్క పుత్రులైనటువంటి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు। సో ఉత్తానపాదుడికి సంబంధించినటువంటి వంశం గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది ఇప్పటివరకు। ఉత్తానపాదుడి వంశంలోనే ధ్రువుడు, ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు। సో తర్వాత ధ్రువుడి యొక్క వంశంలోనే మిగిలినటువంటి రాజులందరూ, సో వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకున్నాము, ప్రచేతసుల వరకు కూడా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది। అయితే స్వయంభువ మనువుకి ముగ్గురు పుత్రికలు కూడా ఉన్నారు। ముగ్గురు పుత్రికలలో అకూతి, దేవహూతి, ప్రసూతి। సో మనం దేవహూతి గురించి చూసేసాం। దేవహూతి కొడుకు కపిల భగవానుడు, దేవహూతి కొడుకు కపిల భగవానుడు, దేవహూతి గురించి కూడా చూసేసాం। తర్వాత ప్రసూతి గురించి కూడా చూసేసాం। ప్రసూతి వచ్చేసి దక్షుడి యొక్క భార్య। హరే కృష్ణ మాతాజీ మ్యూట్ చేయాలి, కళావతి మాతాజీ కొంచెం చూసుకోండి। ఓకే, సో దక్షుడి భార్య అయినటువంటి ప్రసూతికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూడడం అనేటువంటిది జరిగింది। సో దక్ష యజ్ఞం చూసాము, దక్ష యజ్ఞం విషయంలో ఏం జరిగిందో చూసాము। ఆ తర్వాత మళ్ళీ తర్వాత కూడా రాబోతుంది, కానీ అది వేరే స్టోరీలు వస్తాయి। అది దక్షుడికి కలిగినటువంటి పుత్రులు ఏ విధంగా భక్తులుగా మారిపోయారు, నారదుని ఏ విధంగా వాళ్ళని భక్తులుగా మార్చేశారు అనేటువంటి విషయాలు కూడా తర్వాత స్కందంలో రావడం అనేటువంటిది జరుగుతుంది। తర్వాత ఇంకా అకూతి గురించి చెప్పలేదు। సో నాకు తెలిసి అకూతికి సంబంధించింది తర్వాత వస్తుంది। సో అందులో ఇంతకుముందు కొంచెం వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది। దత్తాత్రేయుడు కూడా అకూతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే। అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వదిలేసింది ఎవరు అని అంటే ప్రియవ్రతుడు। ప్రియవ్రతుడు వచ్చేసి స్వయంభువ మనువు యొక్క ప్రథమ పుత్రుడు। సో స్వయంభువ మనువు ప్రథమ పుత్రుడు అనేటువంటి ప్రియవ్రతుడు గురించి మనం ఈరోజు చదువుతాము। ఒక్క అధ్యాయం ప్రియవ్రతుడు గురించి ఉంటుంది, ఆ తర్వాత ప్రియవ్రతుడి వంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చరిత్రలన్నీ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది। సో ప్రియవ్రతుడి వంశంలోనే ఋషభదేవుడు కూడా ఉన్నారు, ఋషభదేవుడి చరిత్ర చాలా బాగుంటుంది। సో ఈ ఒక్క అధ్యాయం అయిపోయిన తర్వాత నుంచి ఇంక మనం ఋషభదేవుడి యొక్క చరిత్రలోకి ఎంటర్ అవుతాం। సో ఈ రోజు మనం ప్రియవ్రతుడి గురించి చదువుదాం। సో ఈ అధ్యాయం స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రియవ్రతుడి గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు మనకి, ఆ తర్వాత మనం ఏదైతే సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారో ఆ స్టోరీలోకి మనం ఎంటర్ అవుదాం। సో ఇంతకుముందు అధ్యాయంలో చూస్తే నాలుగవ స్కందం చివరి భాగంలో చూస్తే విదురుడు మైత్రేయుడి నుంచి ఈ జ్ఞానాన్ని మొత్తం పొందారు, తర్వాత విదురుడు హస్తినాపురానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది।
సో విదురుడు హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ స్టోరీ కంటిన్యూయేషన్. యాక్చువల్గా మైత్రేయుడు విదురుడికి చెప్తున్నదంతా కూడా ఏదైతే ఉందో అది శ్రోతగోస్వామి శౌనకాది ఋషులకి తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ విదురుడు మైత్రేయుడు సంభాషణ ఆగిపోయినా కానీ మన స్టోరీ ఆగదు, ఎందుకంటే శ్రోతగోస్వామి చెబుతూనే ఉన్నారు కాబట్టి. ఇంకోటి శ్రోతగోస్వామి కూడా ఎవరి మాటలను చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేసినటువంటి కథల్ని విషయాలని భాగవతాన్ని శ్రోత గోస్వామి శౌనకాది మునులకి తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి స్టోరీలో ఫస్ట్ ఇద్దరు స్పీకర్స్ ఎవరు అని అంటే, అంటే ఒకళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎవరు అని అంటే, ఫస్ట్ సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని శ్రోత గోస్వామి అక్కడే ఉండి విన్నారు. విన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఇంకొకళ్ళకి తెలియజేస్తున్నారు, అదే శ్రోత గోస్వామి శౌనకాది మునులకి తెలియజేస్తున్నారు. సో ఈ ఈ విషయాలనే విదురుడికి మైత్రేయుడు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది, ఎందుకంటే మైత్రేయుడికి కూడా భాగవతం తెలుసు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అవుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడితో పాటుగా ఉన్నటువంటి వాళ్ళలో ఉద్ధవుడు ఒకడు, మైత్రేయుడు ఒకడు. కాబట్టి ఏదైతే జ్ఞానాన్ని ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన సమయంలో బోధించాడో ఆ విషయాన్ని మైత్రేయుడు కూడా విన్నాడు, అందుకని మైత్రేయుడు కూడా గొప్ప భక్తుడు. సో అందుకే మైత్రేయుడి ద్వారా విదురుడు పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది పరమ ప్రామాణికమైనటువంటి జ్ఞానం. అదే ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం, ఎందుకంటే మైత్రేయుడు శ్రీకృష్ణ భగవానుడి నుంచి తెలుసుకున్నాడు. సో ఇప్పుడు మనము ఈరోజు మొదటి అధ్యాయం స్టార్ట్ చేద్దాం. 5వ స్కందంలో ప్రియవ్రతుడి గురించి ఇంట్రడక్షన్ నేను చదువుతాను, తర్వాత శ్లోకం స్టార్ట్. ప్రియవ్రతుడు ఏ విధంగా రాజ్యమును అనుభవించి పిదప జ్ఞానపూర్ణుడయ్యను అనే విషయమును ఈ అధ్యాయమున వివరించను. ప్రథమమున ప్రియవ్రతుడు లౌకిక సంపదల యెడ విరక్తుడై ఉండెను. పిదప అతడు రాజ్యము పట్ల అసక్తుడైనను చివరకు భౌతిక భోగము పట్ల నిరక్తుడై మోక్షమును బడసెను. పరీక్షణ్ మహారాజు దీనిని వినినంతట ఆశ్చర్యచకితుడయ్యను. భౌతిక భోగమునందు విరాగుడైనటువంటి భక్తుడు కొంతకాలమునకు ఎట్లు దాని యందు అసక్తుడయ్యనని అతడు సంభ్రమమునకు గురి అయ్యను. ఆ విధముగా ఆసక్తుడయ్యనని అతడు సంభ్రమమునకు గురి అయ్యను. ఆ విధంగా పరమాశ్చర్యముతో దానిని గురించి అతడు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించను. యాక్చువల్గా ఇనీషియల్గా ఆయనకి ఒక వైరాగ్య స్థితిలో ఉన్నాడు ప్రియవ్రతుడు. ఆయనకి భౌతిక విషయాల పట్ల ఆకర్షణ లేదు. అలాంటి ప్రియవ్రతుడు కొంతకాలం తర్వాత రాజ్య సుఖాలను అనుభవించాలి అనేటువంటి కోరికలకి పెరిగిపోయాయి. ఒక భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఏ విధంగా భౌతిక సుఖాలనే కోరుకున్నారు తర్వాత అనేటువంటి విషయం పరీక్షణ్ మహారాజుకి ఆశ్చర్యాన్ని కలగజేసింది. అది ఎలా సంభవమైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. తర్వాత కాలంలో ఆయన మళ్ళీ భక్తి యోగంలో ఉండి ముక్తిని కూడా సాధించారు. అయితే మాత్రం ఎలా భౌతిక విషయాల పట్ల అసంగత్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఆకర్షణకి ఎలా గురి అయ్యాడు, ఏ విధంగా రాజ్య సంపదలను అనుభవించాలి అని అనుకున్నాడు అనేటువంటిది ఆయనకి కలిగినటువంటి ఆశ్చర్యం పరీక్షణ్ మహారాజుకి. అందుకనే సుఖదేవ గోస్వామిని మరి ఈయన గురించి తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు. దివ్యముగు భక్తి యోగము ఎటువంటి భౌతిక ప్రభావములచే గతి తప్పదని సుఖదేవ గోస్వామి రాజు యొక్క విచారణకు బదులుగా పలికను. ప్రియవ్రతుడు నారదోపదేశము ద్వారా దివ్య జ్ఞానమును బడిసినందున రాజభోగమును అనుభవింపగోరలేదు. ఆయనను బ్రహ్మ స్వర్గరాజు ఇంద్రుడు వంటి దేవతల అభ్యర్థనపై అతడు రాజ్యమును స్వీకరించను. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక సంపదలు అనుభవిస్తూ ఉన్నా కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కనిపించినట్లు కనిపించినా కానీ ఆయన పతనం చెందరు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవడం కోసం ప్రియవ్రతుడు ఒక ఉదాహరణ. సో ప్రియవ్రతుడు విరాగి. ప్రియవ్రతుడికి భౌతిక విషయాల పట్ల ఆకర్షణ లేదు, అయినా సరే మరి రాజ్యాన్ని ఎలా స్వీకరించారు అని అంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంద్రుడు నారదుడు రిక్వెస్ట్ చేశారట, అందుకనే ఆయన భౌతిక విషయాల్లో నియుక్తం అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. లేదు అంటే కనుక ఆయన యాక్చువల్గా ఈ భౌతిక విషయాల్లోకి రావాల్సిన అవసరమే లేదు. ఆయన చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఒకవేళ ఈ భౌతిక విషయాల పట్ల ఒకవేళ నియుక్తుడై ఉన్నా కానీ రాజ్యాన్ని పాలిస్తున్నా కానీ ఆయన భక్తి యోగంలోనే ఉన్నారు కాబట్టి ఆయన పతనం చెందేటువంటి అవకాశం లేదు. మళ్ళాంటి వాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే మనకు అంత కంట్రోల్ ఉండదు.
శుద్ధ భక్తులకి ఉన్నటువంటి కంట్రోల్ మనందరికీ ఉండాలంటే కష్టం. కొన్ని భౌతికమైనటువంటి ఆకర్షణలు మనల్ని లాగేస్తాయి. ఎప్పుడైతే అవి లాగేసాయో మనం ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి నుంచి పడిపోయే అవకాశం ఉంది. కానీ ప్రియవ్రతులు అలా పడలేదు. ఎందుకంటే ఆయన ఒకవేళ రాజ్యాన్ని స్వీకరించినా కానీ ఆయన కోరికతోటి ఆయన ఇష్టంతో స్వీకరించలేదట. ఆయన నారదుడి యొక్క, ఇంద్రుడి యొక్క, బ్రహ్మదేవుడి యొక్క రిక్వెస్ట్ తోటి స్వీకరించడం అనేటువంటిది జరిగింది. సమస్తము పరమనియామకుడు దేవదేవుని ఆధీనమునందే కలదు. ప్రతి ఒక్కరూ తదనుగుణంగా పనిచేయవలసి ఉండును. ముక్కుత్రాడు వేయబడినటువంటి వృషభముల వలె బద్ధజీవులందరూ గుణ ప్రభావములచే బలవంతముగా పనిచేయవలసి వచ్చును. అందువలన నాగరిక మనుషుడు వర్ణాశ్రమ విధానమును అనుసరించి కార్యములను కొనర్చును. లౌకిక జీవనమునందైనను ఎవ్వడను స్వేచ్ఛను కలిగి ఉండడు. ప్రతి ఒక్కడు పరమాత్ముడు వసిగినట్టి ఒకనొక రకమైనటువంటి దేహమును గ్రహించి వివిధ సుఖ దుఃఖములను అనుభవించవలసి ఉండును. అందువలన మనిషి కృత్రిమంగా ఇల్లుని విడిచి అడవికి పోయినను తిరిగి లౌకిక జీవనము నుండి ఆసక్తుడగుచుండును. కుటుంబ జీవనము ఇంద్రియ భోగ ఇంద్రియ నిగ్రహములకు సంబంధించిన అభ్యసించుటకు చిన్న దుర్గము వంటిది. ఇంద్రియములు నిగ్రహింపబడినప్పుడు మనిషి ఇంటి ఎందైనను లేదా అడవిలోనైనను జీవించవచ్చును. దానితో ఎట్టి భేదము లేదు. సో ఇంద్రియ నిగ్రహం చేసుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నాం ఒకటే, అడవిలో ఉన్నాం ఒకటి. సో అదే మనకి సన్యాసత్వం తీసుకుని అడవులకి వెళ్ళినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహం చేసుకోకపోతే సన్యాసం తీసుకుని కూడా ఏమీ లాభం లేదు. సో ఈ భౌతిక లోకంలో ఈ ఈ భౌతిక జీవనం ఏదైతే ఉంది, గృహస్థ జీవనం ఏదైతే ఉందో అది కొంచెం మనకి ఆధ్యాత్మిక ప్రోగ్రెస్కి అడ్డం. సో ఎందుకంటే ఈ గృహస్థ జీవనంలో మనకి ఇంద్రియ భోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంద్రియ భోగం ఎక్కువగా ఉండడం వల్ల మనం కొంచెం ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే అది త్రిగుణాలకి కూడి ఉన్నటువంటి, త్రిగుణాలు ఏ విధంగా చెప్తున్నారండి అంటే బద్ధజీవుని బంధించేసేటువంటిది త్రిగుణాలు మాత్రమే. ఏ విధంగా అయితే ఒక ఎద్దుకి ముక్కుతాడేసి ఎలా అయితే బంధించి ఉంచుతారో ఆ విధంగా త్రిగుణాలతోటి బద్ధజీవుని బంధింపబడి ఉంటాడు. సో త్రిగుణాల ప్రభావం నుంచి దాటుకొని బయటికి రావడం అనేది సాధ్యం కానిటువంటి విషయం. బ్రహ్మోపదేశమును అనుసరించి ప్రియవ్రతుడు రాజ్య సింహాసనమును స్వీకరించినప్పుడు అతని తండ్రియగు మనువు అరణ్యమునకు వెడలడు. అంతట ప్రియవ్రతుడు విశ్వకర్మ తనయే అయినటువంటి బర్హిష్మతిని పరిణయమాడి ఆమె వలన అగ్నిద్రుడు, యద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యచేతనుడు, ఘృతవృష్టుడు, సవనుడు, మేతాతిథి, వీతిహోత్రుడు, కవి అను 10 పుత్రులను మరియు ఊర్జస్వతి అను ఒక పుత్రికను బలసెను. అతడు తన భార్య కుటుంబముతో కలిసి 1,000 జీవించను. ప్రియవ్రతుడు రథచక్రముల ముద్రల వలనే సప్త సముద్రములు, సప్త ద్వీపములు ఏర్పడినవి. అతని 10 పుత్రులలో కవి, మహావీరుడు, సవనుడు సన్యాసాశ్రమమును స్వీకరించరి. మిగిలిన 7 సప్తద్వీపమునకు పాలకులైరి. ప్రియవ్రతుని 2వ భార్య వలన ఉత్తముడు, రైవతుడు, తామసుడు అను 3 పుత్రులు కలిగిరి. వారందరూ తదనంతరము మనువులైరి. ఈ రీతిగా ప్రియవ్రతుడు ఎట్లు మోక్షమును పడిసినో సుఖదేవ గోస్వామి వివరించను. సో ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడో చూడండి. ప్రియవ్రతుడు రథం మీద వెళ్తూ ఉంటే రథచక్రాల యొక్క గుర్తులతోటి సప్త ఖండాలుగా విభజించబడింది అంటారు ఇదంతా కూడా, మొత్తం భూభాగం అంతా కూడా. సో తర్వాత ఆ 7 పుత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రియవ్రతకి మొత్తం 10, అందులో 3 సన్యాసం తీసుకున్నారు. ఇంకా మిగిలినటువంటి 7 కూడా 7 ఖండాలని పాలించడం అనేటువంటిది జరిగిందంట. ఇంకా దానికి తోడు ఒక కూతురు కూడా ఉంది. తర్వాత 2వ భార్య కూడా ఉంది. 2వ భార్య కూడా 3 పుత్రులు కలిగారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇదంతా కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. ఇదంతా కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయాలు. ఓకే, తాత్కదండి. మొదటి శ్లోకం రాజోవాచ. రాజోవాచ రాజోవాచ ప్రియవ్రతో భాగవత. భాగవత ఆత్మా రామ కథం మునే గృహే అరమత యన్మూల కర్మ బంధన పరాభవః
हवा चलो यस प्रभुजी हरे कृष्ण పరీక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించెను. మహాముని మహాభక్తుడు ఆత్మారాముడు అయినట్టి ప్రియవ్రతుడు కర్మబంధనమునకు మూలమైనది మరియు మానవ జీవిత లక్ష్యమును భగ్నమనర్చినదియగు గృహస్థాశ్రమమున ఎందులకే నిలిచెను. ఒకసారి వ్యక్తి వైరాగ్య స్థితికి వెళ్ళిన తర్వాత తిరిగి మనల్ని ఏదైతే కర్మబంధనాల్లోకి తీసుకెళ్తుందో దాని వైపుకి రావడం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే గృహస్థ జీవనం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి కర్మబంధనాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కర్మబంధనాలు లేకుండా ఏ విధంగా కర్మలు చేయొచ్చు అనేటువంటి విషయం ప్రియవ్రతుడి ద్వారా మనం ఈరోజు తెలుసుకోవాలి. మనం చాలా మంది అనుకుంటాం గృహస్థ జీవులకి గృహస్థులకి భక్తిలో అగ్రసరులు అవలేరు, గృహస్థులు ముక్తిని పొందలేరు అనేటువంటిది బ్రాహ్మణులు మన పూజారులు చెప్పేటువంటి మాటలు. కానీ చాలా మంది భక్తులు గృహస్థులుగా ఉండి కూడా ముక్తిని సాధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటిది ప్రియవ్రతుడిది కూడా ఒక స్టోరీ. కాబట్టి ఏదైతే ఆర్గ్యుమెంట్ మనకి బ్రాహ్మణులు జనరల్ గా చెప్తూ ఉంటారో ఆ ఆర్గ్యుమెంట్ లో ఎలాంటి సత్యము లేదు. గృహస్థ జీవుడుగా ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని సాధించలేడు అనేటువంటిది అబద్ధం. ముక్తిని సాధించడానికి గృహస్థుడిగా ఉన్నామా లేదా అనేటువంటిది సంబంధం లేదు. భక్తి ముఖ్యం. అయితే ఇక్కడ ప్రియవ్రతుడు ఆల్రెడీ ఎలాంటి జీవితంలో ఉన్నారు అని అంటే ఏం చేసినా కానీ ఆయనకు కర్మబంధనం కలగనటువంటి ఒక జీవితంలో ఆయన ఉన్నారు. అలాంటప్పుడు మరి ఆ వ్యక్తి అలానే ముందుకెళ్ళాలి, కానీ మరి ఒక్కసారి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు పోవడం ఏంటి అంటే ఒక్కసారి గృహస్థ జీవనంలోకి వచ్చారనుకో మరి ఆయన ముక్తి మార్గం నుంచి వైదొలిగేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటిది భయం. ఎందుకంటే భార్యని పిల్లల్ని సంతృప్తి పరచడం కోసం కొన్ని కర్మలు చేయాలి, అప్పటి వరకు భగవంతుడిని సంతృప్తి పరచడం కోసమే కర్మలు చేసేటువంటి వ్యక్తి ఒక్కసారిగా భార్యా పిల్లలను సంతృప్తి పరచడం కోసం కర్మలు చేయడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి అలా స్టార్ట్ అయినప్పుడు కర్మబంధనం అనేటువంటిది కూడా స్టార్ట్ అవుతుంది. కర్మబంధనం అనేటువంటిది ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకమైనటువంటి విషయం. ఎందుకంటే కర్మల విషయంలో ఆచితూచి అడుగు వేసేటువంటి వ్యక్తి భక్తుడు. ఏం చేస్తే ఏ కర్మ నన్ను అంటుకుంటుందో, ఏం చేస్తే ఏ విధంగా నేను కర్మబంధుణ్ణి అయిపోతానో, ఏ విధంగా నేను ముక్తి మార్గానికి దూరం అయిపోతానో అని అనుక్షణం భయపడుతూ కర్మలు చేసేటువంటి వాళ్ళు భక్తులు. కానీ ఈ భక్తులు భక్తి యోగంలో ఉండి ఏ కర్మ చేసినా కానీ ఏం కాదు, ఎందుకంటే భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారు కాబట్టి. సో అలాంటి ఒక ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి మరి భయం లేదా ఆయనకి, ఏ విధంగా గృహస్థ జీవనంలోకి వచ్చారు, కర్మబంధనం కలిగిస్తుంది అనేటువంటి ఏ మాత్రం ఆలోచన లేదా అని చెప్పేసి పరీక్షణ్ మహారాజుకి డౌట్ వచ్చింది. అందుకనే పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు ఆయన ఇలా గృహస్థ జీవనంలోకి రావడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని చదువును. మాత్రం భాష్యము మానవ జీవిత లక్ష్యంను గూర్చి ప్రియవ్రతునకు నారదముని చక్కగా ఉపదేశించనని చతుర్థ స్కందమున శ్రీల సుఖదేవ గోస్వామి వివరించను. ఆత్మానుభూతిని వడసి క్రమముగా భగవద్ధామమునకు వేడలుటయే మానవ జీవిత లక్ష్యము. దీనిని గూర్చి నారదముని ప్రియవ్రతునికి పూర్తిగా ఉపదేశించినచో భవబంధమునకు మూల కారణమైనట్టి గృహస్థ జీవనమున ఆ రాజు తిరిగి ఎందులకే ప్రవేశించను. ప్రియవ్రతుడు ఆత్మదర్శియే గాక పరమ భాగవతుడు కూడా అయినందున అతడు గృహస్థ జీవనమున నిలుచుట పట్ల పరీక్షణ్ మహారాజు మిగుల ఆశ్చర్యచకితుడయ్యను. భక్తునికి నిజముగా గృహస్థ జీవనమున ఆకర్షణము ఉండదు, కాని ఆశ్చర్యముగా ప్రియవ్రతుడు గృహస్థ జీవనమును మిగులు అనుభవించను. గృహస్థ జీవనమును అనుభవించుటలో తప్పేమిటి అని ఎవరైనా వాదించిన అవకాశము కలదు. అట్టి జీవనమున మనిషి కర్మ ఫలములచే బంధితుటవుటను దానికి సమాధానము కాగలదు. గృహస్థ జీవన సారము ఇంద్రియ భోగమే. ఇంద్రియ భోగార్థము కష్టించి పనిచేయట ఎందే మనస్సు సంలగ్నమై ఉన్నంత వరకు మనిషి కర్మ ఫలములచే బంధితుడగును. ఈ ఆత్మానుభూతి రాహిత్యము మానవ జన్మలో గొప్ప పరాజయమే అగును. కర్మబంధము నుండి బయటపడుటకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. కాని జీవిత లక్ష్యమును మరచి సామాన్య జంతువు వలనే వర్తించినంత వరకు, ఆహారము నిద్ర మైథునము భయములో నెలకొనినంత వరకు మనిషి తన బద్ధ జీవన స్థితిని కొనసాగించవలసి వచ్చును. అట్టి జీవనము స్వరూప విస్మృతి అనబడును. కనుకనే వైదిక నాగరికత యందు మనుజునికి జీవిత ఆరంభముననే బ్రహ్మచారిగా శిక్షణ ఒసగబడును. బ్రహ్మచారి అయిన వాడు తపస్సు ననరించుచు మైథున సుఖములకు దూరముగా నుండును. కనుక మనుజుడు బ్రహ్మచర్యమునందు సుశిక్షితుడైనచో సాధారణముగా
గృహస్థ జీవనమున ప్రవేశింపడు. అట్టివాడు నైష్టిక బ్రహ్మచారి అనబడును. ఆ పదము పూర్ణ బ్రహ్మచర్యమును సూచించును. నైష్టిక బ్రహ్మచర్యమునందు సుశిక్షితుడైనప్పటికీ ప్రియవ్రతుడు గృహస్థ జీవనమున ప్రవేశించుట పరీక్షిత్తునకు ఆశ్చర్యమును కలిగించెను. ఓకే ప్రభుజీ, భాగవత ఆత్మారామ అను పదములు ఈ శ్లోకమున ప్రధానమైనవి. మనుజుడు దేవదేవుని వలనే ఆత్మారాముడైనచో భాగవత ఆత్మారాముడని పిలువబడును. సంతృప్తి అనునది నానా రకములుగా నుండును. కామ్యకర్మరతులు సకామ కర్మలలో సంతృప్తి చెందుదురు. జ్ఞానులు బ్రహ్మ తేజములో లీనమగుటలో సంతృప్తి చెందుదురు. భక్తులు కృష్ణ సేవలో నెలకొనుట ఎందు సంతృప్తి చెందుదురు. భగవానుడు పూర్ణ ఐశ్వర్యయుతుడు కనుక ఆత్మ సంతృప్తుడైయుండును. ఆతనిని సేవించుచు సంతృష్టి చెందిన వాడు భాగవత ఆత్మారాముడని పిలువబడును. మనుష్యాణం శాస్త్రేషు అని చెప్పబడినది. వేలాది మనుజులలో ఒకనొకడు మాత్రమే మోక్షము కొరకై యత్నించును. ఆ విధముగా మోక్షమునకై యత్నించు వేలాది మందిలో ఒకనొకడు మాత్రమే భవ క్లేశముల నుండి ముక్తి నొంది ఆత్మరాముడవును. అయినను ఆ సంతృప్తి కూడా చర్మ సంతృప్తి కాదు. యోగుల వలనే జ్ఞానులు కామ్యకర్మరతులు కూడా కోరికలను కలిగిందురు. కాని భక్తులు వాంఛారహితులు. భగవత్ సేవలో గల సంతృప్తి అకామ అనగా కోరిక లేకపోవట అనబడును. అది ఏ చర్మ సంతృప్తి. కనుకనే పరీక్షణ్ మహారాజు మహోత్కృష్ట స్థితి ఎందు పూర్ణ సంతుష్టుడైన వాడు ఏ విధంగా సంసార జీవనమున సంతృప్తి చెందగలడు అనుచు ప్రశ్నించను. పరాభవ అను పదము కూడా ఈ శ్లోకమునందు ప్రధానమైనది. సంసార జీవనమున సంతృష్టి చెందినప్పుడు మనిషి సర్వనాశము చెందినట్లే ఎగును. ఎలయనగా భగవంతుడితో గల సంబంధమును అతడు అప్పటికి మరచియే ఉండును. ఏ విధంగా గృహ కలాపములు మనిషికి మరింతగా చిక్కులలో తగిలించుకొనిడి విషయమును భక్త ప్రహ్లాదుడు వివరించి ఉండెను. ఆత్మపాతం గృహమంద కూపం. గృహస్థ జీవనము చీకటి నూతి వంటిది. మనిషి దానియందు పడినచో అతని ఆధ్యాత్మిక జీవనమునకు మరణము తథ్యమే ఎగును. ప్రియవ్రతుడు ఏ విధముగా గృహస్థ జీవనమునందును ముక్తుడైన పరమహంసగా నిలిచెను రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎందుకు గృహస్థ జీవనం మనకి అడ్డము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో వివరించడం అనేటువంటిది జరిగింది. అవును, గృహస్థ జీవనం అనేటువంటిది ముక్తి మార్గానికి కొంచెం అడ్డమైనటువంటి విషయం. ఎందుకంటే గృహస్థ జీవనంలో ఇంద్రియ భోగం ఉంటుంది, గృహస్థ జీవనంలో మైథున సుఖం ఉంటుంది. ఎప్పుడైతే ఈ సుఖానికి అలవాటు పడ్డాడో మనిషి అప్పుడు భగవత్ సేవను మర్చిపోతాడు. సో ఈ సుఖంలో సంతోషంగా ఉంటాడు. కానీ అలా అదే కర్మబంధనాన్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే నీకు గృహస్థ జీవనంలో లేడనుకోండి, భయం లేకుండా వాడు భక్తి యోగాన్ని చేయొచ్చు. సో అలా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకించి గృహస్థ జీవనంలోకి వచ్చాడు అని అంటే అది కూడా ఆయన ఇష్టంతో కాదు. మరి వచ్చాడు అని అంటే ప్రమాదంలోకి వెళ్తున్నట్టు. సో ఒక వ్యక్తి ప్రమాదంలోకి కావాలని ఎవరు వెళ్ళరు, కానీ ఈయన ప్రమాదంలోకి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మనం భాగవతం చూస్తే కంప్లీట్గా భాగవతం మొత్తం కూడా ధర్మార్థ కామాల గురించి మాట్లాడదు. భాగవతం అనేటువంటిది మోక్షం గురించి మాత్రమే మాట్లాడుతుంది. అందుకనే మనకి ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి చాప్టర్లోనూ, ప్రతి భక్తుడి యొక్క కథలోనూ మోక్షాన్ని ఎలా సిద్ధిస్తున్నాడు, మోక్షానికి వెళ్ళే మార్గంలో ఆయనకు వస్తున్నటువంటి అడ్డాలను ఎలా ఎదుర్కొంటున్నాడు, అలాంటి విషయాల గురించి ఎక్కువగా చర్చ. కాబట్టి మనము అత్యుత్తమమైనటువంటి జ్ఞానం అందుకనే భాగవతంలో మనకి దొరుకుతుంది. సో మనకి ఏ ఇతర శాస్త్రాలలో, ఏ ఇతర పురాణాలలో కూడా దొరకనటువంటి జ్ఞానం అనేటువంటిది భాగవతంలో ఎందుకు దొరుకుతుంది అని అంటే, ఈ శాస్త్రం అనేటువంటిది డీవియేట్ అవ్వదు, ధర్మార్థ కామాల వైపుకి వెళ్ళదు. కానీ మిగిలినటువంటి పురాణాలన్నీ కూడా ధర్మార్థ కామాల వైపు వెళ్తాయి, మోక్షం కంటే కూడా ధర్మార్థ కామాల వైపు వెళ్తాయి. అయితే ఇక్కడ మోక్షంలో అనేక రకాలైనటువంటి మోక్షాలు ఉన్నాయి. ఏ మోక్షమైనా సరే కోరికే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోవాలి అనుకోవటం కూడా కోరికే. లేదు అంటే నేను సాయుధ్య ముక్తిని పొందాలి అనుకోవటం కూడా కోరికే. మనం మామూలుగా భౌతికమైనటువంటి విషయాల పట్ల కోరికలను మాత్రమే కోరికలు అని మనం అనుకుంటున్నాం. కానీ ముక్తిని పొందాలి అనుకోవటం కూడా కోరికే. అలానే ముక్తిని పొందాలి అనేటువంటి కోరిక మనల్ని ఇక్కడ బంధిస్తుందా అంటే బంధించకపోవచ్చు, కానీ అది కూడా కోరికే. కానీ ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు ఉంటాయి ముక్తిని పొందేటువంటి వాడు కూడా. ఒక్కొక్కడు నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరుకునేటువంటి ముక్తి ఉంటుంది. కొంతమందికి
భగవంతుడి లాంటి ఐశ్వర్యాలను పొందాలి అనేటువంటి కోరిక ఉంటుంది, కొంతమందికి భగవంతుడి లాంటి రూపాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉంటుంది, కొంతమందికి భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళి అక్కడే నివసించాలి అనేటువంటి కోరిక ఉంటుంది, ఇంకొంతమందికి భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి కోరిక. వీటన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి కోరిక ఏమిటి? మిగిలినటువంటి అన్ని రకాల ముక్తులు మన కోసం అడిగితే లాస్ట్ ముక్తి ఏదైతే ఉందో, అంటే భగవంతుడికి సేవ చేయాలి అనుకోవటం, అది అందులో మన స్వార్థం కనపడదు. అందుకనే భగవత్ సేవ అనేటువంటిది నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి ముక్తి. మిగిలినవి కూడా ముక్తులే, కానీ అందులో ఎంతో కొంత మన లాభం ఉంది, మన సంతోషం ఉంది, మన తృప్తి ఉంది. అందుకనే నిజమైనటువంటి భక్తుడు భగవత్ సేవను మాత్రమే కోరుకుంటారు. భగవత్ సేవను కోరుకున్నటువంటి వ్యక్తి ఆత్మారాముడు, భాగవత ఆత్మారాముడు అని పిలువబడతాడు. మిగిలినటువంటి వ్యక్తులను అలా పిలవడానికి అవకాశం లేదు, ఎందుకంటే భగవత్ సేవలోనే ఆనందాన్ని పొందుతాడు. బాహ్య విషయాల పట్ల పొందడం వల్ల వచ్చేటువంటి ఆనందం కంటే, అంటే ఇప్పుడు ఈరోజు నేను కారు కొనుక్కున్నాను అని చెప్పేసి కారు డ్రైవ్ చేస్తే వచ్చేటువంటి ఆనందం అది వేరు, నేను ఈరోజు భగవంతుడికి సేవ చేశాను అని వచ్చేటువంటి ఆనందం వేరు. అంటే భగవత్ సేవలో ఆనందాన్ని పొందడం ఏమిటి అని అంటే ఆత్మారాముడు అనమాట. అంటే మనము బయట ఏదో భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులై వాటి వల్ల కలిగినటువంటి ఆనందం గురించి మాట్లాడట్లేదు, లోపల లోపల మనకి కలుగుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని ఆత్మ సంతుష్టుడు అంటే లోపల లోపలే ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే బాహ్య విషయాలు మన ఆనందానికి కారణం కాదు, భగవత్ సేవ మాత్రమే మన ఆనందానికి కారణం. సో అలాంటి ఒక ముక్తి ఏదైతే ఉంటుందో అది గొప్ప ముక్తి. ఆ ముక్తి అనేటువంటిది పొందటము అనేటువంటిది చాలా చాలా దుర్లభము, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పారు, మనుష్యానాం సహస్రేషు అనేటువంటి శ్లోకంలో ఏం చెప్పారండి అంటే, సహస్రేషు అంటే వేలాది మందిలో ఏ ఒక్కడో ముక్తి పొందాలి అనేటువంటి మార్గంలోకి వస్తాడు. అలా ముక్తి పొందాలి అనేటువంటి మార్గంలో ఉండి ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క కర్మలు, ఆయన యొక్క సాధన, ఆయన యొక్క జీవన శైలి వేరుగా ఉంటుంది. మరి అలాంటి వేల మందిలో ఒకడు ప్రియవ్రతుడు, మరి అలాంటి వేల మందిలో ఒకడైనటువంటి ప్రియవ్రతుడు మరి ముక్తి పొందే మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని దూరం చేసేటువంటి మార్గంలోకి ఎలా వెళ్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ఆశ్చర్యం. కాబట్టి ఎనకి పరీక్షణ్ మహారాజుకి ఆ ప్రశ్న అనేది వచ్చిందనమాట. అయితే ఇలా ముక్తి పొందాలి అని అనుకునేటువంటి వ్యక్తుల్లో వేల మందిలో కూడా ఏ ఒక్కడో నిజంగా ముక్తిని పొందుతాడు? అందరూ పొందరు, ఎందుకంటే ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలు మనల్ని మధ్యలో ఆపేసే అవకాశం ఉంటుంది. ఇలా గృహస్థ జీవనం అనో లేకపోతే ఇంకేదైనా మాయ ప్రభావం వల్ల లేదా త్రిగుణాల ప్రభావం వల్ల మనం మన యొక్క మార్గాన్ని తప్పేటువంటి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఈ మార్గాన్ని తప్పే విధంగా చేసేటువంటి ఈ కర్మలు ఏవైతే ఉంటాయో వీటికి దూరంగా ఉండేవాడు, అవి అడ్డవచ్చినా కానీ వాటిని తప్పించుకొని దూరంగా ఉండి వాటితోటి ప్రభావితులు కాకుండా ఉండేటువంటి వాడు మాత్రమే ముక్తిని సాధించగలుగుతాడు. అందుకని ముక్తి మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ముక్తిని సాధించలేరు, ఎందుకంటే భౌతిక మాయ అంత బలంగా ఉంటుంది. సో అంత బలంగా ఉన్నటువంటి మాయను జయించాల్సినటువంటి వ్యక్తి మరి ఈ విధంగా ఏ ఎలా మరి ఈ ఈ యొక్క పరాభవం పొందేటువంటి స్థితిలోకి ఎలా వెళ్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మనకి డౌట్. సో రాబోయే శ్లోకాల్లో ఆయన ఏ విధంగా గృహస్థ జీవనంలో ఉండి కూడా ఆయన త్రిగుణాల యొక్క ప్రభావం లేకుండా, మాయ యొక్క ప్రభావం లేకుండా ఏ విధంగా భక్తి యోగంలో ముందుకెళ్ళాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. నూనం ముక్త సంగానాం తాదృశానాం ద్విజర్షభాం గృహేష్వ వినివేశోయం పుంసాం భవితుమర్హతి. సరే కృష్ణ ప్రభుజీ, భక్తులు నిక్కముగా ముక్త పురుషులే ఓ బ్రాహ్మణోత్తమ, కనుక వారు సంసార వ్యవహారముల యందు సంలగ్నమయ్యే అవకాశము లేదు. భగవద్భక్తి చేత మనుజుడు జీవుని యొక్క భగవంతుని యొక్క దివ్యస్థితి ఎరుగగలడని భక్తి రసామృత సింధు అనే గ్రంథమున తెలుపబడినది. భక్తి తప్ప మరి ఏ సాధనము చేతను భగవంతుడు అవగతము కాడు.
దీనిని భగవంతుడే స్వయముగా భాగవతము 11.14.21 నందు భక్త హమేకయ్య గ్రాహ్య అని ధృవపరిచెను. కేవలము భక్తి యోగముచే మనుజుడు దేవదేవుని తెలుసుకొనగలడని దాని భావము. అదే విధంగా భగవద్గీత 18.55 ఎందును ఆ దేవదేవుడు భక్త మామ బిజానాథ్ భక్త మామ బిజానాతి కేవలము భక్తి చేతనే మనుజుడు నన్ను అవగతము చేసుకొనగలడు అని పలికెను. కనుక భక్తుడు కుటుంబ వ్యవహారముల యందు ఆసక్తుడగుట అసాధ్యము. అతడు అతన్ని సహచరులు ముక్త పురుషులు అగుటయే దానికి కారణము. ప్రతి ఒక్కడు ఆనందముని అన్వేషించుచున్నాడు, కాని ఈ భౌతిక జగత్తులో ఆనందం అని అనున్నది లేనే లేదు. ఆనందము కేవలము భక్తియుత సేవ ఎందే సాధ్యమై ఉన్నది. కుటుంబాసక్తికి భక్తి యోగమునకు పొత్తు కుదరదు. కనుకనే ప్రియవ్రతుడు భక్తి యోగమునకు గృహస్థ జీవనమునకు ఏన కాలమందు అనురక్తుడయ్యేనని విని పరీక్షిత్తు కొంత చకితుడయ్యను. హరే కృష్ణ ప్రభుష్. ఓకే, సో ఈ శ్లోకంలో మనకి ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి విషయం, అంటే భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి శ్లోకంలో చెప్తున్నారు. భక్తుడు ముక్త పురుషుడు కదా, మరి ముక్త పురుషుడు అయినటువంటి వ్యక్తి మరి ఏ విధంగా ఈ కుటుంబ వ్యవహారాల్లోకి రావడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది పరీక్షిత్ మహారాజుకు ఉన్నటువంటి ప్రశ్న. అయితే ముక్త పురుషుడు ఎప్పుడు కూడా ఇలాంటి భౌతిక వ్యవహారాల పట్ల ఎందుకు రారు అని అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉంటారు కాబట్టి, భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుణ్ణి ఎప్పటికీ కూడా వదిలేటువంటి అవకాశం లేదు కాబట్టి, భగవంతుణ్ణి ఎప్పుడు కూడా తెలుసుకునే విధంగానే వాళ్ళ యొక్క సాంగత్యం, వాళ్ళ యొక్క పరిసరాలు, వాళ్ళ యొక్క వాతావరణం అనేటువంటిది ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి ఎందుకు ఇది జరుగుతుంది అనేటువంటిది ఈయనకు వచ్చినటువంటి డౌట్. కాబట్టి ఇంకోటి కూడా, నువ్వు భౌతిక కర్మంలో ఉంటే భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోలేము. అదే విషయాన్ని మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే 18వ అధ్యాయం 55వ శ్లోకంలోనూ చెప్పారు, శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే భగవంతుణ్ణి మనం తెలుసుకోవడము అనేటువంటిది ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే ఏ విధంగా సాధ్యం కాదు. ఇదే విషయాన్ని మనం ఈరోజు భగవద్గీత శ్లోకంలో కూడా చూసాం, 11.53. సో ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలు చేసినా కానీ, ఏం చేసినా కానీ, ఎంత వేద పఠనం చేసినా కానీ మనము భగవంతుని తెలుసుకోలేము. అనన్యమైనటువంటి భక్తి మాత్రమే భగవంతుని తెలుసుకునేలా మనల్ని చేస్తుంది అనేటువంటి విషయం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పినటువంటి మాట. మరి అలాంటప్పుడు మరి ఈయన ఏ విధంగా అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అందుకనే పరీక్షణ మహారాజు ఆశ్చర్యపోయారు. మహతాంకలు విప్రర్షే ఉత్తమ శ్లోక పాదయో ఛాయానిర్వృత చిత్తానాం న కుటుంబే స్పృహమతి లక్ష్మీదేవి మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించిన మహాత్ములు దాని ఛాయ చేతనే పూర్తిగా సంతృప్తులయ్యుందరు. వారి చిత్తము కుటుంబ సభ్యుల ఎడల ఆసక్తము కాదు. వాళ్ళ ఆలోచనలో కూడా కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబం కావాలని, కుటుంబం యొక్క సాంగత్యంలో అనుభవించాలి అని, గృహస్థ జీవనంలో ఉండాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఇలాంటి వాళ్ళకి రావు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి పాదాలను పట్టుకుని ఉంటారు కాబట్టి, భగవంతుని యొక్క పాదాలను పట్టుకున్నటువంటి వాళ్ళు భగవంతుని యొక్క నీడతోటైనా సంతృప్తి పడతారు, కానీ ఇలాంటి తుచ్చమైనటువంటి విషయాలు వాళ్ళని కదిలించవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ప్రియవ్రతుడి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఎత్తెత్తి చూపిస్తున్నారు. చూపిస్తూ ఇలాంటి గొప్పతనాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆ మార్గం నుంచి బయటకు వచ్చారు అనేటువంటి అడగడానికి ఆయన ముందు ఎలివేట్ చేస్తున్నారు, ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేస్తున్నారు. చదవండి మాత్రం. భాష్యము నితాయి పదకమల కోటి చంద్ర సుశీతల ఏ ఛాయాయ జగత జూడాయ అని శ్రీల సర్వోత్తమ దాసు ఠాకూర్లు గానము చేసిరి. శ్రీ నిత్యానందుల వారి పాద పద్మ ఛాయ ఎంతో మనోహరమైనది, చల్లనైనది. అనగా సదా లౌకిక కర్మలనడి అగ్నియందుండడి లౌకికులు ఆ పాద పద్మ ఛాయను చేరి పూర్తిగా సేదదీరి సంతుష్టులు కావచ్చునని ఠాకూరులు వర్ణించిరి. కుటుంబ జీవన కష్టములను అనుభవించిన ఎవడైనను
సంసార జీవనమునకు భక్తిమయ జీవనమునకు గల భేదమును చక్కగా తెలుసుకొనగలడు. కృష్ణ పాద పద్మములను ఆశ్రయించిన వాడు ఏనాడునూ గృహకలాపముల ఎడ ఆకర్షితుడు కాడు. పరమదృష్ట్యా నివర్తతే అని భగవద్గీత 2.59 ఎందు తెలుపబడినట్లు ఉన్నత రసాస్వాదనము కలిగిన పిమ్మట మనుజుడు నిమ్న కలాపములను త్యజించును. ఈ విధముగా మనుజుడు శ్రీకృష్ణ భగవాను పాద పద్మాశ్రయమునకే వచ్చినంతనే సంసార జీవనమున అనాసక్తుడగును. హరే కృష్ణ. ఓకే మాతాజీ. సో జనరల్ గా చూస్తే మనకి ఇప్పుడు మనం మామూలుగా చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు అని అంటే ఒక బొమ్మతో ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి అంతకంటే గొప్ప బొమ్మ ఏదన్నా ఇస్తే ఆ బొమ్మను వదిలేస్తారు. లేదు అంటే వేరే బొమ్మ చూపించకుండా నువ్వు ఆ బొమ్మను తీసేసేయి, అది ప్రమాదకరమైంది, అది గుచ్చుకుంటుంది, దాంతో ఆడుకోకు అని చెప్తే వింటారా అండి? వినరు. సో నాకు అదే కావాలి అని ఏడుస్తారు. అదే అంతకంటే ఏదైనా కొత్తది వెరైటీది తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని వదిలేసి కొత్తది తీసుకుంటాడు. అలానే ఈ భౌతిక ఆకర్షణలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక ఆకర్షణ నుంచి బయటికి రావాలి అని అంటే అంతకంటే గొప్ప ఆకర్షణని చూపించాలి. అంతకంటే గొప్ప ఆకర్షణ చూపించినప్పుడు మాత్రమే వాడు ఈ భౌతిక ఆకర్షణ నుంచి బయటకు వస్తాడు. మరి అంతకంటే గొప్ప ఆకర్షణ ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క పాదాలు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలు ఏమైతే ఉంటాయో వాటికి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు ఇక ఏ భౌతిక విషయాలను కూడా ఆకర్షించరు. అలాంటి ఆకర్షణలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ భౌతికమైనటువంటి విషయాలను ఆకర్షించే అవకాశమే లేదు. కాబట్టి మరి ప్రియవ్రతుడు ఆల్రెడీ భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తి, మరి అలాంటి పాదాలను ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తికి ఇది ఒకటి. ఇప్పుడు ఏదైతే జీవితాన్ని ఆయన ఎంటర్ అవబోతున్నాడో ఆ జీవితం అనేటువంటిది అసలు ఆకర్షణ కలిగించేటువంటి విషయమే కాదు ఆయనకి, ఎందుకంటే అంతకంటే గొప్ప ఆకర్షణలోనే ఆయన ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సంశయోయం మహాన్ బ్రహ్మన్, సంశయోయం మహాన్ బ్రహ్మన్, ధారాఘార సుతాదిషు తక్తస్య యత్ సిద్ధిర్, తక్తస్య యత్ సిద్ధిరభూత్. హరే కృష్ణ ప్రభుష్. రాజు ఇంకనీట్లు పలికను, బ్రాహ్మణోత్తమ భార్య పుత్ర గృహాదుల ఎడ అమితాసక్తుడైన ప్రియవతునికి కృష్ణ భక్తి యందు సర్వోత్కృష్టమును అమోఘమును అగు పూర్ణత్వమును పడయుట ఎట్లు సాధ్యమగునోనని నాకు గొప్ప సందేహం కలుగుచున్నది. భాష్యం. భార్య సంతానము గృహము పట్ల అమితాసక్తుడైన వాడు ఎట్లు అంతగా పూర్ణమగు కృష్ణభక్తి పరాయణునగునని పరీక్షన్ మహారాజు ఆశ్చర్యపోయాను. మతిర్న కృష్ణే పరత స్వతోవా మితోబి పద్యతే గృహవ్రతానాం అని భక్త ప్రహరాలు పలికినట్టు గృహవ్రతుడైన వానికి అనగా ఇంటి బాధ్యతలను నిర్వహించడి వ్రతమును ఊనిన వానికి కృష్ణభక్తి అబ్బడి అవకాశం లేదు. దాదాపుగా గృహవ్రతులందరూ ఇంద్రియ భోగరతులై ఉండి తత్కారణమున క్రమముగా తపస్సులోనికి పతనము చెందుటయే దానికి కారణము. అయినచో వారు కృష్ణభక్తిలో రతులగుట ఎట్లు సాధ్యము? తన ఈ గొప్ప సందేహమును తీర్చమని పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగాను. హరే కృష్ణ. ఓకే, పరీక్షన్ మహారాజు కూడా అలాంటి పరిస్థితి. యాక్చువల్గా అయితే పరీక్షన్ మహారాజు కూడా గృహస్థుడే. పరీక్షన్ మహారాజు ఇప్పటి వరకు కూడా గృహస్థ జీవనంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఇంకా వారం రోజుల్లో ఇంకా మరణం ఉంది అన్నప్పుడు ఇంకా అన్నీ వదిలేశాడు. సో అన్నీ వదిలేసి ఎందుకు అంటే ఆయనకి తెలుసు, సో మరణం అనేటువంటిది తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి మరణానికంటే ముందు కనీసంగా మనం ఏం చేయాలి అంటే అప్పటి వరకు గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా భక్తి యోగంలో లేడా అంటే అది కూడా కాదు. అని చాలా గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడితోటి రక్షింపబడినటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడు పాండవ వంశంలో అందరూ చనిపోతున్నా చూస్తూ ఉన్నారు, కానీ పరీక్షన్ మహారాజు చనిపోతుంటే చూస్తూ ఉండలేదు. ఆయన రక్షించారు. మరి ఎందుకు రక్షించారు? అది శ్రీకృష్ణ భగవానుడి కోరిక. రాబోయే తరానికి
రాజుగా పరీక్షణ మహారాజు అవ్వాలి అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడి కోరిక కాబట్టి ఆయన రక్షించారు. మరి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు పరీక్షణ మహారాజునే రాజుగా కావాలి అని కోరుకున్నారు అంటే ఆయనకి ఎంత గొప్ప అర్హతలు లేకపోతే శ్రీకృష్ణ భగవాన్ ఆయన ఎంచుకుంటారు? ధర్మరాజుని అందుకే ఎంచుకున్నారు. అలానే ధర్మరాజు యొక్క మనమడైనటువంటి పరీక్షణ మహారాజును కూడా అందుకే ఎంచుకుంటారు. సో ఆ విధంగా చూస్తే మరి పరీక్షణ మహారాజు అంత గొప్పవాడై ఉండి కూడా ఆయనకి ఆయనకి ఆయనకు ఆయన గొప్పతనం ఏంటంటే అర్జునుడి వంశంలో ఉన్నటువంటి వాడు. అర్జునుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి సహచరుడు. మరి అలాంటి వ్యక్తి పతనం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి గృహస్థ జీవనంలో ఉన్నా కానీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తిలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు భక్తులే, వాళ్ళ తాత భక్తుడే. సో అలాంటి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి పతనం చెందేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ గృహస్థ జీవనంలో ఉన్నాడు, గృహస్థ జీవనంలో ఉన్నాడు కాబట్టి గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా భగవంతుని మర్చిపోయి లౌకికమైనటువంటి కోరికలతోటి ఇంద్రియ భోగంలో పడిపోతారు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి గృహస్థ జీవనం చాలా ప్రమాదకరమైనది, ఎంత గొప్ప భక్తునైనా కానీ పడేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇది ఆశ్చర్యమవుతుంది. సో మాకంటే తప్పలేదు, మేమంటే ఆల్రెడీ కుటుంబ జీవనంలోనే ఉన్నాము కానీ ఆయన అలా లేడే, ఆయన సన్యాస జీవనంలో ఉన్నాడు, బ్రహ్మచర్య వ్రతాన్ని చక్కగా పాటిస్తూ ఇంత పెద్ద ఇంతకాలం కూడా గృహస్థ జీవనంలోకి రాకుండా ఉన్నటువంటి వ్యక్తి గృహస్థ జీవనంలోకి వచ్చి పతనం చెందేటువంటి అవకాశం ఉంది కదా. మరి ఎలా వచ్చి కూడా ఆయన భక్తి యోగంలో ఉండగలిగారు, వచ్చి కూడా ఆయన ముక్త పురుషుడు ఎలా అవ్వగలిగాడు అనేటువంటిది ఆశ్చర్యం. శ్రీశుక ఉవాచ. సారముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమత్ చరణారవింద మకరంధ రస అవేషిత చేతసో భాగవత పరమాహం సభయిత కథాం కిచిదంతరాయ విహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వంతి ప్రాధాన్యం మొదటి చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన నీవు పలికినది సత్యమే. బ్రహ్మదేవుని వంటి మహనీయులచే ఉత్తమ శ్లోకములందు కీర్తించబడు భగవాని మహిమలు మహాభక్తులకు మరియు ముక్త పురుషులకు పరమప్రియములై ఉండి భగవత్ చరణారవిందముల అమృతమయ మకరందమునకు ఆకర్షితుడైన వాడు భగవన్ మహిమలై అందే సదా సంలగ్నమైన మనసు కలిగిన వాడు నవ్వు మనుజుడు కొన్ని మార్లు కొన్ని అంతరాయములచే నిరోధింపబడినను తాను పొందినటువంటి మహోన్నతమగు స్థానమును ఏనాడును విడువడు. ఓకే, సో సుఖదేవ గోస్వామి మాట్లాడటం స్టార్ట్ చేశారు. సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ పరీక్షణ మహారాజు మాట్లాడినటువంటి మాటని ఖండించలేదు. నువ్వు చెప్పింది చాలా సత్యం, ఇలాంటి అవరోధాలు అనేటువంటివి ముక్తి మార్గానికి నిజంగా ఉండకూడనటువంటివి, ఇవన్నీ కూడా ముక్తిని పొందడానికి అడ్డమయ్యేటువంటి విషయాలే. అయినా సరే ఒకవేళ నిరంతర భక్తి చేసేటువంటి వ్యక్తి కనుక ఒకవేళ ఇలాంటి అవరోధాలను ఎదుర్కొన్నా కానీ ఎలాంటి పతనము చెందరు వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఒకసారి భగవంతుడి యొక్క పాదాలకి ఆకర్షితుడైనటువంటి వ్యక్తి మనకి భౌతిక విషయాల పట్ల కనిపించినా కానీ వాడు భౌతిక విషయాల పట్ల ఆకర్షితుడైనట్లు కాదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. ఎందుకంటే భౌతిక కర్మలు చేస్తారు, ఎందుకు చేస్తారు? బాధ్యత కాబట్టి చేస్తారు. బాధ్యతగా భౌతిక కర్మలు చేసేటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క స్మరణలోనే ఉంటూ చేస్తాడు, భగవంతుడికి భక్తి చేస్తూనే చేస్తాడు. ఎందుకంటే వాడి ప్రయారిటీ అనేటువంటిది భగవంతుడి యొక్క భక్తి, అండ్ ప్రయారిటీ అనేటువంటిది మోక్షం, అండ్ ప్రయారిటీ అనేటువంటిది భగవంతుడికి సేవ చేయడం. అందుకనే ఇక్కడ భగవంతుడు కూడా బ్రహ్మదేవుడు లాంటి లేదు అని అంటే గొప్ప గొప్ప భక్తులతోటి ఉత్తమ శ్లోకాలతోటి కీర్తింపబడతాడు. అంటే భగవంతుడిని కీర్తించేటువంటి శ్లోకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉత్తమ శ్లోకాలు. అందుకనే భగవంతుడిని కూడా మనము ఉత్తమ శ్లోకుడు అనేటువంటి మాట అంటాం. సో భగవంతుడిని మనము ఉత్తమ శ్లోకుడు అని ఎందుకు అంటాము అంటే ఆయన్ని అలాంటి ఉత్తమ ఉత్తమమైనటువంటి శ్లోకాలతోటి కీర్తిస్తారు కాబట్టి.
మరి అలా కీర్తింపబడేటువంటి భగవానుడి పట్ల ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ భౌతికంగా కనిపించినా కానీ అలాంటి భౌతిక విషయాలు ఆయన్నేమి అంటవు, ఆయన్నేమి పతనం చేయవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భక్తిలో ఆల్మోస్ట్ భావస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, భక్తిలో ఆల్మోస్ట్ అగ్రసరుడు అయినటువంటి వ్యక్తి, అంటే ఉత్తమాధికారి భక్తిని పొందినటువంటి వ్యక్తి, అంటే చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి, లేదంటే శుద్ధ భక్తుడు. ఒకవేళ శుద్ధ భక్తుడు గృహస్థ జీవనంలోకి వచ్చినా కానీ కానీ శుద్ధ భక్తుల్లానే ఉంటారు అనేటువంటిది సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. చదవండి రాధారాణి మాత, చదవండి. భాష్యము. కృష్ణ భక్తి భావనలో పురోగమించిన వాడు తిరిగి లౌకిక జీవనమున ప్రవేశింపడనియో, మరియు లౌకిక జీవనమున పూర్తిగా మునిగి ఉన్నవాడు తన జీవితమున ఏనాడును కృష్ణ భక్తిని చేపట్టడనియో రాజు పలికిన రెండు ప్రతిపాదనలు శ్రీల సుఖదేవ గోస్వామి అంగీకరించను. అయినను భగవన్ మహిమల్లయందు మనసు ఒక్క మారు సంలగ్నమైన వాడు ఏవేని అవంతరములచే కొన్ని మార్లు ప్రభావితుడైనప్పటికీ తన మహోన్నత పదు భక్తిమయ స్థితిని విడవడని అతడు పలికెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి భక్తిలో రెండు రకములకు ఆటంకములు కలవు. మొదటిది వైష్ణవుల ఎడ చేయబడే అపరాధము, దానికే వైష్ణవ అపరాధం అని పేరు. వైష్ణవ అపరాధమును చేయరాదని శ్రీ చైతన్య మహాప్రభు తన భక్తులకు హెచ్చరించింది. దానిని ఆయన మత్త గజముతో పోల్చింది. మత్త గజము సుందరమైన ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు సమస్తమును నాశనం చేసి దానిని పాడుబడిన భూమిగా మార్చివేయను. అదే విధముగా వైష్ణవాపరాధం ఎంత ప్రబలమైనదనగా దానిని ఉనర్చినచో మహాభక్తుడైనను తన ఆధ్యాత్మిక సంపత్తులన్నిటినీ దాదాపుగా కోల్పోవు. కృష్ణ భక్తి శాశ్వతమైనది కనుక అది ఏ పూర్తిగా ఎన్నడూ నశింపదు, కానీ దాని ఎందలి ప్రగతి మాత్రము కొంతకాలము నిరోధింపబడును. ఈ విధముగా వైష్ణవాపరాధం అన్నది భక్తి యోగమునకు ఒక రకమైన అంతరాయమే ఉన్నది. ఆయనను కొన్ని మార్లు భగవానుడు లేదా భగవద్భక్తుడు భక్తిలో అవాంతరము కలగవలెనని కోరుకొనుచుందును. ఉదాహరణకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పూర్వం వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుడు, కానీ భగవద్ఇచ్ఛచే వారు 3 జన్మల పాటు భగవంతునికి శత్రువులైరి. ఈ ప్రకారము భగవద్ఇచ్ఛ రెండవ రకమైన అంతరాయమై ఉన్నది. కానీ ఆ రెండు సందర్భములలోనూ విషుక్త భక్తుడు అంటే ఒకమారు కృష్ణ భక్తిలో పురోగమించిన వాడు నశింపడు. ప్రియవతుడు పెద్దలు పెద్దలు అంటే స్వయంభూమను బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా గృహస్థ జీవనమును స్వీకరించడు, కాని దాని భావం అతడు భక్తి యోగ స్థితిని కోల్పోయినాడని కాదు. కృష్ణ భక్తి పరిపూర్ణమైనది, నిత్యమైనది కనుక ఎట్టి పరిస్థితుల యందును నశింపదు. భక్తి యోగ పురోగతికి భక్తిక జగత్తు ఆటంకమయము కనుక పలు అంతరాయములు ఉన్నట్లుగా కనబడవచ్చు. అయినను దేవదేవుడు శ్రీకృష్ణుడు భగవద్గీత 9.31 యందు కౌంతేయ ప్రతి జానీహి నమే భక్తి ప్రణశ్యంతి అని ప్రకటించెను. శ్రీకృష్ణ పాదార విందములను ఒక మారు ఆశ్రయించిన వాడు ఏనాడును నశింపడు. ఈ శ్లోకములను సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి అంతరాయాలు ఎన్ని రకాలుగా రావచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడిని పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి కూడా, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ ఏ కారణాల వల్ల పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఫస్ట్ది వైష్ణవాపరాధం. సో వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తి భక్తిలో పడిపోయినట్టే, దాన్ని పచ్చని పంట చేనులో మత్త గజం పడినట్టు ఇక్కడ కంపారిజన్తో చెప్పారు. సో పంట చేను కూడా బంజరు భూమిగా మారిపోతుంది ఒకవేళ కనుక పంట చేలో గజం పడితే. సో ఆ విధంగా కనుక భక్తి అనేటువంటి ఈ పంటలో మనం కనుక వైష్ణవాపరాధం అనేటువంటి గజాన్ని కనుక తీసుకొచ్చేసాము అని అంటే మనం మన భక్తిని కోల్పోయినట్టే. అయితే ఇక్కడ ఇంకొక కారణం ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ భగవంతుడు కనుక కోరుకుంటే భగవంతుడి సేవగా అవసరమైతే భగవంతుడికి శత్రువులుగా కూడా పుట్టచ్చు. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టారు, 3 జన్మల పాటు వాళ్ళు భగవంతుడికి శత్రువులుగా పుట్టారు. సో అది దాని వెనకాల మెయిన్ కారణం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క కోరిక. సో భగవంతుడు ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవితోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆయనకి సేవ చేస్తూ ఉంది. లక్ష్మీదేవి సేవ చేస్తూ, మీ పాదాలు మీ చేతులు ఇంత సుకుమారంగా ఉంటాయి, మరి మీరెలా రాక్షసులను చంపుతారు, రాక్షసులతోటి యుద్ధం చేసి మీరు ఎలా గెలుస్తారు,
ఎంత గొప్ప రాక్షసులైనా కానీ మీరు నాశనం చేస్తారు కదా, ఇంత సుకుమారంగా ఎలా ఉన్నాయి చేతులు అనేటువంటి విషయాన్ని ఆమె అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు అదే సమయంలో సరే నీకు నేను కూడా భవిష్యత్తులో అవతారాలు తీసుకొని ఏ విధంగా నేను రాక్షసులను చంపుతానో చూపిస్తాను అని అనుకుంటారు. ఇంకొక పక్క బయట ఉన్నటువంటి జయా విజయులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, అంటే ద్వారపాలకులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ భగవంతుడితోటి యుద్ధం చేయగలిగినటువంటి, మల్ల యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటారు. అంటే ఎవరితోటైనా మల్ల యుద్ధం చేయగలరేమో కానీ భగవంతుడితో మల్ల యుద్ధం చేసేటువంటి అవకాశం మనకు రాదు. ఎందుకంటే మన మాస్టర్ తోటి మనం ఎప్పుడు కూడా యుద్ధం చేయం కదండి, మన సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతోటి లేకపోతే మనకంటే కింద వాళ్ళతోటి మనం యుద్ధం చేస్తాం. కానీ భగవంతుడితో యుద్ధం చేయడం అనేటువంటిది మాత్రం ఎప్పటికీ జరిగే పని కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ మనసులో ఒకసారి భగవంతుడితో యుద్ధం చేయాలని ఉందేమో, లేదా భగవంతుడితో యుద్ధం చేయడం అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది కాబట్టి వీళ్ళకి భగవంతుడితోటే యుద్ధం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి జన్మలు అనేటువంటివి ఇవ్వబడతాయి. ఇంకొక కారణం ఏమిటి అని అంటే అదే సమయంలో సనక సనందాదులు అక్కడికి రావడము వైకుంఠానికి, సనక సనందాదులు ఇక్కడ వాళ్ళు అపరాధం చేయటము, ఆ అపరాధానికి ప్రతిఫలంగా సనక సనందాదులతోటి శిక్షింపబడడం, అయితే వాళ్ళకి రెండు ఆప్షన్లు ఇస్తారు. భగవంతుడికి భక్తులుగా మీరు 7 జన్మల పాటు మీరు కలి మీరు మత్స్యలోకానికి వెళ్ళిపోతారా, అంటే వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోతారా, భౌతిక లోకానికి వెళ్ళిపోతారా, లేదు అంటే భగవంతుడికి శత్రువుగా 3 జన్మల పాటు మీరు భగవంతుడిని వదిలేసి మీరు భౌతిక లోకానికి వెళ్తారా అనేటువంటిది ఆప్షన్. అయితే వాళ్ళు ఏమంటారంటే 7 జన్మల పాటు మేము భగవంతుడిని వదిలేసి ఉండడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి శత్రువులుగా అయినా పర్వాలేదు, 3 జన్మలు చాలు మాకు అని అంటారు. అందుకనే వాళ్ళు 3 జన్మలు తీసుకుంటారు. ఈ 3 జన్మల్లో భగవంతుడికే విరోధులుగా ఉండి భగవంతుడితోటి ఫైట్ చేసి భగవంతుడితోటే చంపబడి వాళ్ళు తిరిగి వైకుంఠానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఇది భగవంతుడి యొక్క ఇచ్ఛ, భగవంతుడి యొక్క కోరిక. ఇలా భగవంతుడి యొక్క కోరిక వలన కూడా ముక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి భౌతిక లోకానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది హిరణ్యకశిపులు వచ్చినటువంటి ఒక భగవంతుడి యొక్క కోరిక. అంటే భగవంతుడితో యుద్ధం చేయటము అనేటువంటిది భగవంతుడికి, సరే భక్తులనే ఎంచుకుంటారు ఎవరైనా యుద్ధం చేయాలి అనేటువంటిది, మరి భక్తులనే ఎంచుకోవాలి అని అనుకున్నప్పుడు అది శుద్ధ భక్తులైనటువంటి జయా విజయాలనే ఎంచుకున్నారు. మరి అది కూడా కాకుండా ఒక్కొక్కసారి మనలాంటి జీవులని ఉద్ధరించి మనల్ని బయటికి తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి భగవంతుడు కోరుకుంటారు కొంతమంది భక్తుల్ని ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్గా ఈ లోకానికి పంపించి వాళ్ళ ద్వారా మనల్ని అందరినీ ఉద్ధరింపబడే విధంగా చేస్తారు. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. అంటే గురువులు అనమాట, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలాగా బద్ధజీవులు కాదు. మనం ఏదో పాపాలు చేసుకుని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, కానీ గురువులు పాపాలు చేసుకుని ఇక్కడికి రాలేదు. గురువులు భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు, భగవంతుడు పంపిస్తే ఇక్కడికి వచ్చారు. అంటే కోరుకొని భగవంతుడి యొక్క, అంటే భగవంతుడికి దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటిది వాళ్ళ కోరికతో రాలేదు. ఇంకొకటి భౌతిక జీవితం బాగుంటుంది అనేటువంటి కోరికతో ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చింది ఏమైనా ఉంటే అంటే వాళ్ళ కోరికతో రాలేదు, వాళ్ళు భగవంతుడి యొక్క కోరికతోటి వచ్చారు. భగవంతుడు మీకు ఈ సేవని ఇచ్చారు. ఆధ్యాత్మిక లోకంలో ఉండి వాళ్ళు భగవంతుడికి చేసేది కూడా అదే సేవ. అదే సేవను భగవంతుడు వీళ్ళకి ఇస్తే భౌతిక లోకంలోకి వచ్చి చేయమన్నారు కాబట్టి భౌతిక లోకంలోకి వచ్చి చేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళు బద్ధజీవులు కాదు. అంటే భగవంతుడి కోరిక మీదకు కూడా మనం భౌతిక లోకంలో ఉండి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ రెండు రకాలుగా కూడా చెప్తున్నాం. కాబట్టి మనల్ని భగవంతుడు ఇలా శిక్షిస్తారు అని చెప్పేసి మనం అనుకోవద్దు. మనల్ని భగవంతుడే శిక్షించరు, మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికే భగవంతుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనల్ని భౌతిక లోకంలోనే ఉండాలి అనేటువంటి విధంగా భగవంతుడు మనల్ని శిక్షించేటువంటి అవకాశమే లేదు. మనం ఒకవేళ భౌతిక లోకంలోనే ఉండిపోయాము అంటే మొదటి కారణమే కారణమవుతుంది వైష్ణవాపరాధం. కాబట్టి మనం వైష్ణవాపరాధాలు చేయకుండా జాగ్రత్త పడి మన యొక్క భక్తిని పతనం చెందకుండా చూసుకోవాలి. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు భగవద్గీతలో కూడా అంటే 9వ అధ్యాయంలో, భక్తుడు ఒకవేళ పతనం చెందినట్లు కనిపించినా కానీ వాడు నిజంగా పతనం చెందడు, ఇలాంటివన్నీ అవరోధాలు మాత్రమే. కొంతకాలానికి ఇవి అవరోధాలుగా ఉంటాయి, వాళ్ళ భక్తి మళ్ళీ ఎప్పటికీ కూడా నశించేటువంటిది కాదు. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది తరగనది అనమాట, ఎప్పటికీ కూడా నశించేది కాదు. భౌతికమైనటువంటి విషయాల్లాగా, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తుల్లాగా ఈరోజు ఉండి రేపు ఉండనటువంటిది కాదు. ఇంకొకటి, ఈరోజు ఎక్కువ ఉండొచ్చు రేపు తక్కువ ఉండొచ్చు, కానీ భక్తి అనేటువంటిది అలా కాదు. మధ్యలో వచ్చినటువంటి అవరోధాలు పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడ స్టాప్ చేసావో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తావు భక్తి అనేటువంటిది. అందుకనే
భక్తి అనేటువంటిది శాశ్వతమైనది. ఒకవేళ ఈ శరీరంతో చేసినటువంటి భక్తి ఈ శరీరంతో పోదు, వచ్చే మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొక శరీరం తీసుకున్న తర్వాత కూడా ఆ భక్తి ఎక్కడైతే స్టాప్ చేసావో అక్కడి నుంచి ఏ ఏ స్థాయి వరకు, ఎంత పర్సంటేజ్ వరకు నువ్వు నీ యొక్క భావాన్ని భగవంతుడి మీద చూపించావో ఆ పర్సంటేజ్ నుంచే పెరుగుతుంది అక్కడ. అందుకనే మనం ఒకవేళ ఈ జన్మలో మనకి కొన్ని కొన్ని కొంతమంది అందరూ ఒక స్థాయిలో ఉండరు భక్తిలో, ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క పూర్వ జన్మల్లో వాళ్ళకు ఉన్నటువంటి భక్తి కూడా యాడవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అందుకని మనం అనుకోవచ్చు భక్తిలో నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఏమిటి నాకంటే సీనియర్ లాగా, నేను చాలా సీనియర్ ని, నేను 20 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నాను, నిన్ననే కదా ఆయన వచ్చాడు కృష్ణ చైతన్యంలోకి అని చెప్పేసి ఆయన జూనియర్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ భక్తి పూర్వజన్మ నుంచే వస్తుంది. సో ఎవరు సీనియరు ఎవరు జూనియరు భక్తిలో అనేది చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు 10 జన్మల నుంచి భక్తి చేస్తున్నారేమో, మనం ఈ జన్మలోనే భక్తి చేస్తుండొచ్చు. కాబట్టి మనం 30 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా కానీ 10 జన్మల నుంచి భక్తి చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఈ జన్మలో కొంచెం లేటుగా భక్తిలో ఎంటర్ అయినంత మాత్రాన ఆయన జూనియర్ అయిపోడు, ఆయన మనకంటే 10 జన్మల సీనియర్. ఆ విధంగా చూడాలి. కాబట్టి భక్తి అనేటువంటి దాంట్లో ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు అనేటువంటి విషయం, వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఈ పాయింట్ చెబుతా ఉంటే బాగా చెప్పారు ప్రభుజీ. మీరు జయ విజయులు, జయ విజయులు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా మళ్ళీ జన్మ తీసుకుని అంత యుద్ధం చేశారుగా ప్రభుజీ. అదే విధంగా త్రేతాయుగంలో రాముల వారితోటి జాంబవంతుడు మీతో మల్ల యుద్ధం చేయాలని కోరుకుందని కోరుకుంటారు కదా ప్రభుజీ, అది ద్వాపర యుగంలో మళ్ళీ ఆయనకి ఆ కోరిక నెరవేరుస్తారు కదా ప్రభుజీ కృష్ణ భగవానుడు. సేమ్ అసలు మీరు పాయింట్ చెప్తుంటే ఆ పాయింట్ మిదులుతా ఉంది ప్రభుజీ. సేమ్ అలానే అతను కూడా శుద్ధ భక్తుడే కాబట్టి ఈ జన్మలో ఆయన ఆ కోరికను తీర్చుకున్నాడు కృష్ణ భగవానుడు, ఆయన కోరికను తీర్చారని అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. అసలు ఉండలేకపోయా నేను, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఈ శ్లోకం నందు శివతమాం అను పదము ప్రధానమైనది. శివతమాం అనగా పరమ మంగళకరం అని భావం. భక్తి యోగ పదమింతటి మంగళకరమైనది అనగా భక్తుడు ఏ పరిస్థితి యందును నశింపడు. ఈ విషయమున భగవద్గీత 6.40 యందు స్వయంగా శ్రీకృష్ణుడే పార్థ నైవేహ నామూత్ర వినస్తస్య విద్యతే అర్జున విద్యతే అర్జున, భక్తుడైన వానికి ఇహపర జన్మలలో వినాశనమే లేదు అని పలికెను. అది ఏ విధముగా సాధ్యమో ఆ దేవదేవుడే భగవద్గీత 6.43 అందు ఇట్టు స్పష్టంగా వివరించను. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే చాతతో భూయ సంసిద్ధో కురునందన. పరిపూర్ణ భక్తుడు కొన్ని మార్లు భగవదాజ్ఞచే సామాన్య మానవునిగా ఈ భౌతిక జగత్తుకు అరదించును. తన పూర్వాభ్యాసం చే అట్టి సిద్ధ భక్తుడు బాహ్యమును ఎట్టి కారణం లేకుండగానే భక్తి యోగం పట్ల ఆసక్తుడను. పరిస్థితుల వలన అనేకములకు అంతరాయములు కలిగినప్పటికీ అతడు భక్తి యోగమున నిద్ర నిలద్రొక్కుని ప్రగతి సాధించి తిరిగి పరిపూర్ణ భక్తుడగును. బిల్వమంగళ ఠాకూరు తన గత జన్మమున పరమ భాగవతుడైనను తదుపరి జన్మమున వైశ్యలోలుడయ్యను. ఆయనను తనను ఆకర్షించిన ఆ వైశ్య పలుకుల చేతనే ఆయన నైజము పూర్తిగా మారిపోయినది. అంతటా ఆయన తిరిగి పరమ భాగవతుడయ్యను. పరమ భక్తుల జీవితంలో ఇటువంటి సంఘటనలు పెక్కు కలవు. శ్రీకృష్ణ పాద పద్మములను ఒక్క మారు ఆశ్రయించిన వాడు ఏనాడు నశింపడని కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని నిరూపించారు. ఆయనను యథార్థమేమనగా సమస్త పాప ఫలముల నుండి పూర్తిగా విడివడినప్పుడే ఎవడైనను భక్తుడు కాగలడు. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.28 అందు ఇట్లు పలికెను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణం ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః. పూర్వజన్మల మందు మరియు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములు చేయుచు పాప ఫలములు నశింప చేసుకున్న మనుషుడు ద్వంద్వ మోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారే నా సేవ యందు దృఢవ్రతులై నిమగ్నులగుదురు. మరొక ప్రక్క భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. మతిర్న కృష్ణే పరతః స్వతోవ మిథో అభిపద్యతే గృహవ్రతాన. గృహము కుటుంబము భార్య సంతానం అనేది లౌకిక కుటుంబ జీవనమునందు అమితాసక్తుడైన వానికి కృష్ణ భక్తి కలగదు. బాహ్యమునకు పరస్పర విరుద్ధములుగా గోచరించు ఈ విషయములు భగవత్కరుణ చే భక్తుని జీవితమున పరిష్కరింపబడును.
కనుకనే భక్తుడెన్నడు మోక్ష పదమున తన స్థితిని అంటే ఈ శ్లోకమున శివ తమాం పద పదవీం అను తెలుపబడినది. కాబట్టి మోక్ష పదమున తన స్థితిని కోల్పోవు. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే మనము భక్తిలోకి వస్తామో మనకి భగవంతుడే బుద్ధినిస్తారు. సో ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకి ఎవరైనా సరే ఈ భౌతిక లోకంలోకి వచ్చినా కానీ వాళ్ళు మనలాంటి బద్ధ జీవుల్లో వచ్చిన వాళ్ళతో సమానం కాదు, మనలాగా ఈ యొక్క కర్మలలో కర్మబంధనాలలో చిక్కుకుని పోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే భగవత్ సేవ, వాళ్ళు చేసేటువంటి ఏ పనైనా కానీ భగవత్ సేవే. మరి వాళ్ళు భగవత్ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కర్మబంధనంలో చిక్కుకునేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనం కూడా ఒకవేళ మనం తెలియకుండా మనం కర్మబంధనాలలో చిక్కుకునే ఇక్కడికి వచ్చి ఉన్నా కానీ భవిష్యత్తులో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు మళ్ళీ తిరిగి కర్మబంధనాలను కలుగు చేయకుండా ఉండాలి అని అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలని ఆచరించాలి. సో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నా ఆజ్ఞ మేరకి నేను పంపిస్తే ఎవరైనా వెళ్ళి కనుక భౌతిక లోకంలో కర్మలు చేస్తే వాళ్ళు చేసేటువంటి కర్మలు నాకు సేవే, అలాంటప్పుడు వాళ్ళు కర్మబంధనాల్లో ఇరుక్కునేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మనం కూడా ఒకవేళ భగవంతుడి యొక్క సేవగా కర్మలు చేస్తే, మనం వచ్చిందైతే మాత్రం బద్ధజీవులుగానే వచ్చి ఉన్నాము, మనమేమి భగవంతుడికి ప్రతినిధులుగా రాలేదు. కానీ మనకి అదృష్టవశాత్తు ఇలాంటి భక్తుల యొక్క సాంగత్యం దొరికి భాగవతాన్ని చదివి భక్తుల యొక్క జీవిత చరిత్రలను చదివి భక్తుల నుంచి నేర్చుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. సో ఇప్పుడు ఒక పరమసత్యం తెలిసింది, ఏమిటి అనంటే భగవత్ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కర్మబంధనాలను ఇరుక్కోడు అనేటువంటి విషయం. ఒకవేళ మన కర్మలు కూడా భగవత్ సేవలా ఉంటే బద్ధ జీవులు అయినా సరే భవిష్యత్తులో కొత్త కర్మలను సృష్టించుకోకుండా భవిష్యత్తులో కర్మబంధనంలోకి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క ప్రతినిధులు ఎలా ప్రవర్తిస్తున్నారో, భగవంతుడి యొక్క ప్రతినిధులు ఏ విధంగా కర్మలు చేస్తున్నారో ఆ విధంగానే మనము కర్మలు చేయాలి. అప్పుడు భౌతిక జీవితంలో భౌతిక సుఖము ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుంది. సో రెండిట్లోనూ ఎలాంటి లోపము ఉండదు. ఇంకొకటి మనకి చూడడానికి ఇలా కర్మలు చేసేటువంటి వ్యక్తి భౌతికంగానే ఉన్నాడు అన్నట్లు ఉంటుంది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కర్మలు భౌతికంగా కనిపించినా కానీ వాడు పతనం చెందడు అనేటువంటి విషయం చెప్తున్నారు. పతనం చెందడు అని అంటే వాడిని కర్మబంధనం క్రియేట్ చేయదు, అంటే వాడికి ఎలాంటి ముక్తి మార్గానికి దూరం కాడు అనేటువంటి విషయం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది, అంటే ప్రియవ్రతుడు పరమ భాగవతుడు, పరమ భాగవతుడు అయినటువంటి ప్రియవ్రతుడి దారిలో కనుక ఒకవేళ గృహస్థ జీవనమే అడ్డం వచ్చినా కానీ దాన్ని కూడా దాటగలుగుతారు ఆయన, అవేమి ఆయన్ని అడ్డగించవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకోటి చూడండి, పూర్వ జన్మలో చేసినటువంటి భక్తి ఏ విధంగా మనకి ఈ జన్మలో ఇంకొక అడుగు ముందుకేసేలా చేస్తుందో చూడండి. బిల్వమంగళ ఠాకూర్ల ఉదాహరణ కూడా ప్రభుపాద వారు ఇక్కడ గుర్తు చేశారు. బిల్వమంగళ ఠాకూర్ చాలా గొప్ప భక్తుడు పూర్వ జన్మలో, కానీ ఈ జన్మలో మాత్రం వేశ్యకు అలవాటు పడతాడు. వేశ్యకు అలవాటు పడినటువంటి వ్యక్తి అదే వేశ్య ఆయనకి గురువుగా మారి ఆయనకి ఆధ్యాత్మిక బోధన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వేశ్యనే గురువుగా గ్రహించి ఆయన ముక్తిని కూడా పొందుతారు బిల్వమంగళ ఠాకూర్. మరి ఆ వేశ్య ఎవరు? ఆ వేశ్య ఇంతకు ముందు జన్మలోనే ఆయనకి గురువు. సో ఆయన ఏవో కొన్ని వైష్ణవ అపరాధాలు చేయడం వలనో లేకపోతే ఇంకేవో కొన్ని కారణాల వలనో భక్తిలో ఇంచి కొంచెం పతనం చెంది మళ్ళీ జన్మ తీసుకున్నారు. ఈ జన్మకు వచ్చిన తర్వాత ఒక వేశ్యకి అలవాటు పడేటువంటి మనస్తత్వాన్ని ఆయనకి వచ్చేసింది. సో మరి గురువు కదండి, భగవంతుడి సేవ చేస్తాడు, శుద్ధ భక్తులు తీసుకుని వెళ్ళడమే ఆయన యొక్క బాధ్యత. అందుకనే ఒక్కసారి గురుదీక్ష తీసుకున్నటువంటి వ్యక్తికి గురువు ఏ విధంగా తోడు ఉండి మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తారో బిల్వమంగళ ఠాకూర్ యొక్క ఒక ఉదాహరణ. మనం ఆయన ద్వారా దీక్ష తీసుకున్నాము అని అంటే గురువు మనకి ప్రామిస్ చేస్తున్నట్టు, నేను నిన్ను భగవద్ధామానికి తీసుకువెళ్తాను అని చెప్పినట్లు. అవసరమైతే ఇంకొక జన్మలో కూడా తిరిగి మన కోసం వస్తారు. ఏ విధంగా అయితే బిల్వమంగళ ఠాకూర్ని తీసుకెళ్ళడానికి ఒక వేశ్య రూపంలో, ఎందుకంటే బిల్వమంగళ ఠాకూర్కి వేశ్య అంటే ఇష్టం, వేశ్య దగ్గరికి వెళ్తారు. కాబట్టి గురువు కూడా వేశ్యలా వచ్చి బిల్వమంగళ ఠాకూర్ని ఆకర్షించి బిల్వమంగళ ఠాకూర్కి జ్ఞానబోధ చేసి బిల్వమంగళ ఠాకూర్ని ముక్తి మార్గంలోకి తీసుకెళ్లారు. అది గురువు మనకు తోడు ఉండి తీసుకువెళ్ళడం అంటే. గురువు తోడుంటే అంత సెక్యూర్గా ఉంటాం మనము, గ్యారంటీగా మనం భగవద్ధామానికి వెళ్తాం గురువుని కనుక మనం పొందగలిగితే. సో గురువుని పొందడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం.
సో ఆ అవకాశాన్ని మాత్రం మనం వదులుకోకూడదు. ఓకే మాతాజీస్, ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి, మిగిలింది మళ్ళీ రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వైష్ణవులు దూషించడం అంటే అంటే భక్తులను దూషించడం. అవును మాతాజీ, భక్తుల ఎడ అపరాధం చేయడం. ఓకే మాతాజీ, సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ నేను ఒక 2 సెకండ్ లో నిన్నటిది కొంచెం ఇంపార్టెంట్ అర్థమైంది చెప్పాలనుకున్నాను ప్రభుజీ. నిన్న మనము ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా దేవాది దేవుణ్ణి చేరుకోవచ్చు, కానీ ఇంద్రియాలను నియంత్రించడం కష్టము, కనుక భగవత్ సేవలోనే మనము ఉండాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే ఇంద్రియాలను కష్టం ఎందుకంటే నియంత్రించడం అది మనసుకు సంబంధించింది, కనుక మనసులో భగవత్ సేవను నింపితే మనం వాటిని ఎట్లయినా చేయించవచ్చు అనుకున్నాం ప్రభుజీ. అలా చేయాలంటే కూడా మనకి శాస్త్ర అధ్యయనం చాలా అవసరము. నిజమైన కరుణ, నిజమైన సమాజ సేవ, మామూలు సేవ, ఇవన్నీ ఏంటంటే ప్రభుజీ మన వాటన్నిటికన్నా కృష్ణ సేవ చేయడము, అప్పుడే మనకి చేస్తే పరిపూర్ణత సాధ్యం అవుతుంది అనుకున్నాము. మనసులో కల్మషాలు పోతేనే మనము భక్తిని, మనకి భక్తి వస్తుంది. అంటే భగవంతుడు మనకు అర్థం అవుతాడు, మనల్ని ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు అనుకున్నాం ప్రభుజీ. అంటే భక్తి అంత ఇంపార్టెంట్ అనుకున్నాము. మనసులోని కోరికలు పోవాలంటే మనకి గుణాల ప్రభావం పోతుంది, నిజమైన స్థితి వస్తుంది ఎప్పుడైతే మనసులో కోరికలు లేకుంటే అని. సో భక్తులను దూషించకూడదు, వాళ్ళ ఎంబడి ఎట్లాంటి అపరాధము చేయకూడదు అని. భక్తి యొక్క ఉద్దేశము మనము చాలా మంచిగా భక్తి చేస్తే మనకి జన్మ మృతి ఇలాంటి లింక్ ఉండదు, మనం తప్పకుండా శాశ్వతంగా భగవద్ధామానికి వెళ్తామని తెలుసుకున్నాము. అయితే పరమ భాగవతులను మనం ఎప్పుడు దూషించకూడదు. ఎగ్జాంపుల్ మనము అంబరీష మహారాముని మరి శిశుపాలను గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అంటే శుద్ధ భక్తుడు ఎప్పుడు భగవంతుడితో సమానం, ఎందుకంటే ఆయన ఎప్పుడు భగవంతుని భక్తిలోనే ఉంటాడు. భక్తులకే ఎక్కువ ఆయన శక్తులను కూడా తనకు మించినటువంటి శక్తులను కూడా ఇస్తాడు భగవంతుడు. ఉదాహరణకి మనము అర్జునుడు గురించి, భీముడు గురించి, హనుమంతుని గురించి కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే అంత గొప్పవాడు భగవంతుడు అని తెలుసుకున్నాము. అదే విధంగా ప్రచేతస్సులు వాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భక్తిలో వాళ్ళు చాలా పరిపూర్ణాన్ని సాధించారు, భగవంతుని ధామానికి వాళ్ళు వెళ్తారని నేను తెలుసుకున్నాం ప్రభుజీ. ఇవాళ తర్వాత 5వ స్కందంలో మనకి సుఖదేవుడు పరిషత్ మహారాజు యొక్క సంభాషణ, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకున్నాం ప్రభుజీ. సుఖుడు సుఖుడు సుఖుడు, ఎందుకంటే వాళ్ళే మాకు మెయిన్ క్యారెక్టర్. ఆయన ద్వారానే మనకి ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళిద్దరి సంభాషణనే ఇది ఎంత స్టార్ట్ అయింది ప్రభుజీ. సుఖదేవుడు పరిషత్ మహారాజు విషయాలన్నీ విన్న సూత గోస్వామి అక్కడ సౌనకాది ఋషులతో చర్చిస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ కన్వర్సేషన్ గురించి మేము ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఆ కన్వర్సేషన్ మళ్ళీ మైత్రేయుడు విదురుడికి చెప్పడం ద్వారా ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది అని తెలుసుకున్నాం ప్రభుజీ. అయితే ఈ ప్రజాభివృద్ధి చేయాలి అని ఇంతకుముందు అధ్యయనాల్లో మీరు మాకు బాగా వివరించారు, అసలు ఎట్లా వచ్చారు జనాలు అనడానికి. ఈ మనువుల రూపంలో ప్రజా అభివృద్ధి జరగడం జరిగింది. అందులో మొదటి మనవు స్వయంభూ మనవు, ఆయన పుత్రులతో ఇది ఇంకా కొనసాగుతూ ఉంది. అందులో ఆయనకి ఇంకొక ఒక పుత్రుడు వచ్చి ప్రియవతుడు ప్రభుజీ. అయితే ఉత్థాన పాదుని గురించి మనం చర్చించాము, ఇవాళ మనం ప్రియవతుడు గురించి తెలుసుకున్నాము. ఆయనకి చాలా మంది ఆయనకి 7 పుత్రులు మళ్ళీ ఒక పుత్రిక ఉన్నారు ప్రభుజీ. దాంట్లో 7 మంది పుత్రులలో 3 ముగ్గురు సన్యాసులు అయ్యారు, 2వ భార్య కూడా 3 ముగ్గురు పుత్రులు జన్మించడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటంటే ప్రభుజీ, పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామి వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాలలో మొదటి క్వశ్చన్ పరిషత్ మహారాజుకి వచ్చింది, గృహస్థ జీవనంలో ఉండి కూడా ఎలా ఆయన ముక్తిని సాధించాడు, ముక్తిని పొందాడు, చాలా కష్టమైన విషయం కదా అని. ఈ విధంగా టాపిక్ స్టార్ట్ అయినప్పుడు ప్రియవతుడు, ఎందుకంటే ఆయన కర్మ బంధనాలకు అతీతుడు, ముక్తి మార్గంలో ఉన్నాడు, అలా ఎందుకు ఆయన గృహస్థ జీవనానికి వచ్చారు అనే సందర్భాన్ని ఇవాళ వివరించుకున్నాం ప్రభుజీ. అంటే భగవత్ సేవ మాత్రమే కావాలి, భగవంతుడు ఆత్మరాముడు అంటాడు, అంటే భగవత్ సేవలోనే అన్ని కూడా మనం పొందొచ్చు అని. అంతేకాకుండా ఇంకా ఎవరైతే ఈ భౌతికంలో ఉంటారో వాళ్ళు చాలా బలం, మాయ చాలా బలం
ఉంటుంది, త్రిగువార ప్రభావం వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటి సందర్భాలలో ఎలా ఈ ప్రియవ్రతుడు మంచి సామ్రాజ్యాన్ని స్థాపించాడు, పని ఎలా చేశాడు అని పరిషత్ మహారాజు ఇంకా అడగడం జరిగింది. అప్పుడు దానికి సమాధానంగా మనం కూడా ఇవాళ ముక్త పురుషుల గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడు చింతల్లోనే ఉంటారు, భగవంతుడు భక్తుల్లోనే ఉంటారు. అలాంటి ముక్త పురుషుడు అయినటువంటి ఈయన కూడా అలాంటి భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉన్నాడు కదా, మరి ఎలా జరిగింది అని అడగడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ప్రభుజీ, భక్తి యోగంలో ఏ కారణాల వల్ల భక్తులు కొన్ని సందర్భాలలో పడిపోవడం జరుగుతుంది, అంటే భక్తిని తగ్గించడం జరుగుతుంది? అంటే ఒకటి, వైష్ణవ అపరాధం జరిగినప్పుడు భక్తి తగ్గిపోవడం జరుగుతుంది. రెండవది, భగవంతుని కోరుకుంటే కూడా ఇలా జరగడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు జయ విజయాల గురించి కూడా చెప్పడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా పరిషత్ మహారాజు కృష్ణుణ్ణి ఏ విధంగా రక్షించాడు, ఎందుకు పరిషత్ మహారాజు అంత గొప్ప రాజు, ఆయన ధర్మరాజుకి ఒక మన్మడు, అలాంటి పరిషత్ మహారాజు కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది. ఆయన కూడా సంసారం ఉండే, పిల్లలందరూ ఉండే, అయినా కానీ ఆయన భక్తిలో ఉండి ఇంత వైరాగ్యాన్ని సంపాదించాడు అనే ఎగ్జాంపుల్ కూడా మన మీరు వాళ్ళు నేర్పించారు ప్రభుజీ. అంటే భక్తులు ఎలాంటి సందర్భాలలో కూడా భౌతిక విషయాలలో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ గారు, వాళ్ళకి ఎలాంటి భౌతిక విషయాలు కూడా అంటవు అని తెలుసుకున్నాము. ఇంత కాకుండా ఇంకా భక్తి వల్ల మనము మళ్ళీ 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 కూడా భక్తినే పొందుతాము. ఎన్ని జన్మలు, ఒకవేళ శుద్ధ భక్తులం అయి ఉంటే అది ఎన్ని జన్మల జన్మ జన్మలు అయినప్పుడు కూడా ఈ భక్తి అనేది కొనసాగుతూనే ఉంటుంది అని తెలుసుకున్నాము. ఈ విధంగా ప్రియవ్రతుడు పరమ భాగవతుడు అని, ప్రియవ్రతుడు చాలా అంటే ఎలాంటి విషయాలైనా కూడా ఆయన దాటగలడు, ఎందుకంటే ఆయన అంత మంచి పరమ భాగవతుడు. అలాంటి లక్షణాలు ప్రియవ్రతునికి ఉన్నాయని తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ సందర్భంలో మనము బిల్వ మంగళ ఠాకూర్ వంద ఎగ్జాంపుల్ కూడా నేర్చుకున్నాము. ఎందుకంటే ఆయన యొక్క వైశాల్యోలుడత్వం అయినప్పుడు గురువే ఆయన వైశ్య రూపంలో వచ్చి ఆయనని కరెక్ట్ దావలో తీసుకొని వచ్చాడు. అంటే గురువు మళ్ళీ ఇక్కడ ప్రతిసారి తెలుసుకున్నట్టే ఒక గురువు ఎంత మంచి మనకి మార్గదర్శన ఇస్తాడు. గురువు చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ గురువును మనం పొందాలి. అలాంటిది అరుదైన విషయం అని మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.